వందనాలు కూడా వచ్చిన సంఘులందరికి నా వందనాలు చెల్లించుకున్నానండి. అలాగే దయచేసి నా వందనాలు చెల్లించుకున్నాను. లైవ్లో పాల్గొన్న బిడ్డలందరూ కూడా నా వందనాలు చెల్లించుకున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. గడిచిన ఆగస్టు నెలంతా కూడా ప్రార్థించి ప్రారంభించబడిన ఈ యొక్క వాగ్దాన సందేశ కూడికలో దేవుడి మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో పాల్గొన్న బిడ్డలు ఆసక్తి కలిగి మరి ప్రార్థనలో పాలు పంచుకున్న అందరం కూడా ఆగస్టు నెలంతా దేవుడు కృప చూపించారు, దేవుడు మేలు చేశారు. ఆగస్టు నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దావీదుకి చూపించిన శాశ్వతమైన కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించారు. మన జీవితంలో మరి మా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశారు. మరి సంఘబిడ్డల జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేశారు. అలాగనే మరి సెప్టెంబర్ నెల ఈ 1వ తారీఖు ఈ వాగ్దాన సందేశ కూడిక 2023వ సంవత్సరం దేవుడు మనకిస్తున్న వాగ్దానంలో దేవుడి కృప చూపించాలని ప్రార్థన చేసి మరి అడుగుదామని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి మరి పాటల ద్వారా దేవుడే కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పాటల ద్వారా దేవుడే మహిమ పొందాలని, అలాగే దైవజనుల ద్వారా మరి వాగ్దానం విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని అడుగుదాం. ప్రభా, ఈ సెప్టెంబర్ నెల ఈ 1వ తారీఖు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు దైవజనుల ద్వారా? దైవజనుల నోటికి నోరుగా దేవుడి కృప చూపించాలని, దైవజనుల ద్వారా ప్రతిక పెడితే దేవుడు మాట్లాడాలని, దేవుడి కార్యం జరిపించాలని, దేవుడిచ్చిన వాగ్దానం ఈ నెలలో మన జీవితాలు నెరవేరాలని ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఇప్పుడు వచ్చిన ప్రతిక బిడ్డ దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు మేలు చేయాలని, గడిచిన నెలంతా కూడా దేవుడి కృప చూపించి మన జీవితంలో మేలు చేసిన మన దేవునికి నినమనస్త దేవుని సుచ్చేలేదేమని అందరం కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. మా యమరాజా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. గడిచిన నెల నుంచి ప్రభా ఈ నెల వరకు తను మీరు కృప చూపించి ప్రభా మీరు కాచి కాపాడే ప్రభా. గత నెలలో మీరు ఇచ్చిన వాక్తం మా జీవితంలో నిర్దేశం దాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. మరి ఈ సెప్టెంబర్ నెల తండ్రి ఈ 1వ తారీఖు ప్రభా అయ్యా మరి దైవజనుల ద్వారా ప్రభా మీరు ఏ వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నారో ప్రభా మీ చేతులకు అప్పగిస్తానయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని దైవజనుల నోటికి నోరుగా ఉండి ప్రభా నాతో ప్రభా మరి సంఘ బిడ్డలతో లైవ్లో పాల్ వీళ్ళందరితో మీరు మాట్లాడి మీ కార్యం జరిపించి మాడుతుంది అయ్యా. మీ వాక్కు కోసం ఎదురు చూస్తాం తండ్రి. మీరే మేలు చెందండి. పిల్లల పాటల ద్వారా మీరు మహిం పొందని మీకు జ్ఞాపకం చేసుకుంటుందని మరొకసారి ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటే ప్రభా దైవజనుల సంఘబిడ్డలుగా మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు మేలు చేసి తండ్రి అయ్యా మీ వాక్కు కోసం శ్రద్ధగా మేము ఆలకిస్తున్నాం తండ్రి. మీ మాట కావాలి ప్రభా అయ్యా. గత కొన్ని నెలలుగా ప్రభా ప్రతి మాట తండ్రి అయ్యా ఏ నెలకు ఆ నెల ప్రభా మీరు వాగ్దానం ఇస్తుందండి. ఆ వాగ్దానం మేము నమ్ముతున్నాం కాబట్టి మా జీవితాలను నెరవేర్చిన విధానం బట్టి చేసిన కార్యాలను బట్టి మీకే స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖు ప్రభా అయ్యా మీరు ఏ వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నారో ప్రభా మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం అయ్యా. దైవజనం మీరు బలపరచుకోండి తండ్రి. దైవజనం నోటికి నోరుగోండి ప్రభా. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మీ కార్యం కోసం ఎదురు చూస్తాం తండ్రి. మీరు దయ చూపించి ప్రభా మీరు మేలు చేసి ప్రభా మమ్మల్ని మీ హస్తంకి అప్పగించుకుంటూ మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం అండి. మరి పాటలు పాడుకుందాం. మొదటిగా మరి నిస్సా తల్లి అలాగే శామ్యూయేలు బాబు వచ్చి పాటలు పాడతారు. అందరూ కూడా దేవుని మహిమ పరుద్దామండి. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఇలా ఇస్తున్నాం మీ అందరికీ మా అన్న తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఇలా ఇచ్చిన మా అన్న తెలియజేస్తున్నాం. ఈ సమయం పాప దేవుని నామాన్ని పరుద్దాం.
అందిస్తారండి అందరూ కూడా వాగ్దాన సందేశం కోసం
ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి పాల్గొనాలని కోరుకున్నాను. అందరూ కూడా మరి ఏకీవిద్దాం, ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని విందామండి. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దాన సందేశ కూడికను లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. అందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా మంచి మనసుతో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ శుభవేళలో ఈ 2023వ సంవత్సరము సెప్టెంబర్ నెల 1వ తారీఖున మీ కొరకైన దేవుని వాగ్దానం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రచించబడిన యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును ఈ సెప్టెంబర్ నెల ఈ 1వ తారీఖున వీక్షిస్తున్న మనందరి వినికిడిలో, మనందరి జీవితములలో నిశ్చయముగా నెరవేర్చి ఈ నెల 1వ తారీఖున మొదలుకుని ఈ నెలంతయు కూడా, ఈ మనము బ్రతుకు కాలమంతయు కూడా, మనము జీవించు కాలమంతయు కూడా ఆయన మన జీవితములలో నూతనమైన కార్యములను జరిగించునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనందరినీ ప్రేమించిన దేవుడు ఈరోజున ఈ వాగ్దానము ద్వారా ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖున నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎంతకాలము ప్రయాసపడుతున్నాను, ప్రయోజనం కలగట్లేదు, కష్టపడుతున్నాను, ఫలితం పొందలేకపోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనకు సరైన జవాబు రావట్లేదు అని ఎంతగానో వైరాగ్యం చెంది విరక్తి చెంది ఉంటారేమో మీ జీవితాల్లో. ఈరోజున ప్రభు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ జీవితములలో, నీ కుటుంబములలో, నీ వ్యాపారములలో, నీ పనిపాట్లలో, నీ ఆరోగ్య విషయములో, నీ ఆర్థిక విషయములో, నీవు చేయుచున్న ప్రతి పనుల విషయములో ఆయన ఈరోజు మొదలుకొని నూతనమైన కార్యమును చేయబోతున్నాడు. స్తోత్రం చెబుతారా? నూతనమైన కార్యము అనగా మునుపెన్నడూ చూడనటువంటి కార్యము. ఈరోజున నీ జీవితంలో ఇంతవరకు ఈ కార్యం దేవుడు చేస్తాడు అని ఎప్పుడు నువ్వు విని ఉండకపోవచ్చు, ఎప్పుడు నీవు చూసి ఉండకపోవచ్చు, ఎప్పుడు నీ జీవితంలో నీ అనుభవంలో వచ్చి ఉండకపోవచ్చు. కానీ నిన్ను, నన్ను, మన సంఘాన్ని వీక్షిస్తున్న ప్రియ దైవ జనాంగాన్ని ప్రేమించిన దేవుడు ఇది మొదలుకొని ఈ 2023వ సంవత్సరం ఈ సెప్టెంబర్ నెల ఈ 1వ తారీఖున మొదలుపెట్టి నూతన కార్యాలను మన జీవితాలలో జరిగించబోతున్నాడు. నమ్మిన వారు ఆమేను పలుకుతారా? ఆమేన్. మునుపెన్నడూ మనం చూసి ఉండకపోవచ్చు, మునుపెన్నడు మనం అనుభవించి ఉండకపోవచ్చు, మునుపెన్నడు అసలు మనం కనీసం వినకపోవచ్చును కూడా. ఇలాంటి కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయా? ఇలాంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకోగలమా? ఇలాంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనము అనుభవించగలమా? అనే అంత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నిశ్చయంగా దేవుడు జరిగించగలిగిన సమర్థుడు. ఆయన ఎంత గొప్పవాడంటే మనము అడిగినవి ఇవ్వటమే కాదండి, మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను ఆయన మనలను ప్రేమించి మరి అత్యధికమైన కార్యములను మన జీవితములలో జరిగించగలిగిన సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు, లెక్క లేనన్ని అద్భుత క్రియలను జరిగించగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నీ జీవితంలో ఇప్పుడే, ఆ క్రింద వచనాలు మనం చదివితే ఇప్పుడే అది మొలచును. ఈ వాగ్దానాన్ని వింటూ ఉండగానే నీ జీవితంలో దేవుడు ఒక శుభవార్తను ఆలకింపజేయునుగాక. ఈ వాగ్దానాన్ని వింటూ ఉండగానే, ఈ వచనాన్ని వింటూ ఉండగానే, ఈ మాట నీ చెవినబడగానే నీ పరిస్థితులను దేవుడు మార్చునుగాక, నీ స్థితిగతులను దేవుడు మార్చునుగాక, నీ క్రియలన్నిటినీ దేవుడు నూతనపరచునుగాక. ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను నీ జీవితంలో, మనందరి జీవితంలో తప్పక దేవుడు జరిగించునుగాక.
తన సేవకుని ద్వారా దేవుడు అందిస్తున్న ఏ మాట అయినా నిరర్థకం కాదండి. దేవుని దూత మరియమ్మ గారితో వాగ్దానం చెబుతున్నప్పుడు, శుభవార్త చెబుతున్నప్పుడు మరియమ్మ గారు అంటుంది, తన దాసుని ద్వారా దేవుడు చెప్పుచున్న ఏ మాటలు నిరర్థకము కావు, వ్యర్థము కావు. ఈరోజున నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనమందరం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనుషులకు తెలియకపోవచ్చు. చాటున మోటున నువ్వు ఏడుస్తున్న నీ వేదన ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు. కానీ సమస్తమును ఎరిగిన దేవుడు, చూచుచున్న న్యాయాధిపతి, నీ స్థితిని ఎరిగినవాడు, నీ పరిస్థితులను మార్చగలిగినవాడు, నీ తల రాతను మార్చగలిగినవాడు, నీ కర్మలను మార్చగలిగినవాడు, ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. మునుపెన్నడు నువ్వు చూడనటువంటి అద్భుత కార్యములను ఇది మొదలుకొని చూచుదువుగాక. ఆమేన్ చెబుతారా? ఆమేన్. మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన కార్యములను ఈ నెల మొదలుకొని, ఈ రోజు మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని మనందరి జీవితాలలో జరిగించాలంటే, ప్రభు మనకు వాగ్దానం చేసినట్లుగా నూతనమైన కార్యములను ఆయన మనందరి జీవితాలలో జరిగించాలంటే మనము చేయవలసిన ఒకే ఒక్క పని చెబుతాను. చేస్తారా? చేస్తారనే ఆసక్తి కలిగే చెబుతున్నాను. ఆ పై వచనం చూద్దాం. యెషయా గ్రంథము 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అంటే ఇక్కడ యెషయా భక్తుడు సంఘానికి అందిస్తున్న ఒక ప్రవచనాత్మక సందేశం. మీ జీవితంలో ప్రభు ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. అది ఎప్పుడో, వచ్చే సంవత్సరమో, ఇంకెప్పుడో ఇంకెప్పుడో కాదు, అది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు జరగటం మొదలైపోయింది. అది నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే, అది నువ్వు పొందుకోవాలి. నీ జీవితాలు ఇది మొదలుకొని అన్ని నూతనమైన కార్యాలు జరగాలంటే, మునుపెన్నడు నువ్వు విననటువంటి, మునుపెన్నడు నువ్వు పొందనటువంటి, అసలు మునుపెన్నడు నువ్వు చూడనటువంటి, గింగురులు తిరిగినట్లుగా, నీ చెవులకు గింగురులు తిరిగినట్లుగా ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగించడం స్టార్ట్ చేయాలంటే, మనం చేయాల్సిన మొట్టమొదటి పని, మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. మునుపు మనం ఏమై ఉన్నామో, పూర్వకాలంలో మనం ఏమై ఉన్నామో, ఒకప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందో, ఒకప్పుడు మన మాట ఎలా ఉందో, ఒకప్పుడు మన చూపు ఎలా ఉందో, ఒకవేళ మునుపటి ప్రవర్తనలో మనము దేవునికి ఇష్టము లేని క్రియలు చేశామేమో, మునుపటి నడకలలో మన నడకలు దేవునికి ఇష్టములేమేమో, మునుపటి జీవితంలో మనం దేవునికి ఇష్టులుగా ప్రవర్తించలేకపోయామేమో, ప్రభు సెలవిస్తున్నాడు, ఆ పాత రోత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే, ఆ పాత ప్రాచీన స్వభావానికి నువ్వు స్వస్తి పలకగలిగితే, ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోగలిగితే, మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడగలిగితే, నిశ్చయంగా ఈ రోజు మొదలుకుని, ఈ గడియ మొదలుకుని, ఈ క్షణం మొదలుకుని ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నువ్వు ఎంతైనా భక్తి చేయి, నువ్వు ఏమైనా భక్తి చేయి, నువ్వు ఎంతైనా కానుకలివ్వు, నువ్వు ఎంతైనా ఉపవాసాలుండు, నువ్వు ఎంతైనా ప్రార్థనలు చేయి, నీ ప్రవర్తన మార్చబడకుండా నీ జీవితంలో నూతన కార్యాలు పొందలేవు. ప్రయాసపడుతున్నారు, ప్రయోజనం కలగట్లేదు కదా, ప్రార్థనలు చేస్తున్నారు, ప్రతిఫలం రావట్లేదు కదా, కష్టపడి ఉపవాసాలు ఉంటున్నారు, మీ ఉపవాసాలకు సరిపడనంత జవాబు దేవుడి దగ్గర నుంచి పొందలేకపోతున్నావు కదా. ఒకవేళ ఇంకా పాతది ఏదైనా మనలో ఉండిపోయిందేమో, పాత స్వభావం ఏదైనా మనలో ఉండిపోయిందేమో, నీ పాపం ఏమై ఉందో నీకు నీ దేవునికి తెలుసు, నా పాపం ఏమై ఉందో నాకు నా దేవునికి తెలుసు, మనం ఏ విషయంలో పడిపోయామో, మనం ఏ విషయంలో తప్పిపోయామో, మనం ఎక్కడ జారిపోయామో, అవన్నీ ప్రభువుకు తెలుసు, నీకు తెలుసు. దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు పెట్టి, మారు మనసు పొంది, పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఎందుకు నీ ప్రార్థన దేవుడు వినడు? నిశ్చయంగా మన ప్రార్థనల మీద ఆయన కనుదృష్టిని నిలుపుతాడు. నిశ్చయంగా నీ ప్రార్థన విజ్ఞాపన మనవులు దేవుడు ఆలకిస్తాడు. ఇక నీదే లేట్, ఇక మనదే లేట్. ఈరోజు ఈ క్షణం మొదలుకుని నీవు గనక నేను గనక మనము గనక మన పాత స్వభావాన్ని, మన మునుపటి స్వభావాన్ని అలనాడు పౌలు భక్తుడు విడిచిపెట్టాడుగా, పూర్వకాలములో నేనున్న ఆ క్రియలన్నీ కూడా నేను విడిచిపెడుతున్నాను, ఇప్పటి నుంచి నూతనమైన నడకను నడుస్తున్నాను అని పౌలు భక్తుడు చెప్పినట్లు, నీ జీవితంలో నువ్వు పరివర్తన చెందగలిగితే, నీ జీవితంలో నువ్వు మారు మనసు పొందగలిగితే, మారు మనసు పొందగలిగిన వారి కొరకు, నూతనమైన బుద్ధి కలిగిన వారి కొరకు, నూతనమైన స్వభావం కలిగిన వారి కొరకు ఆయన నూతన కార్యములను చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. అలా నడుచుకుని ఈ సెప్టెంబర్ నెలలో ఈ వాగ్దాన వాక్యాన్ని మనందరి జీవితాలలో పొందుకుందాం. దేవుడు మనందరినీ, మన కుటుంబాలను, వీక్షిస్తున్న ప్రియులందరినీ దేవుడు మెండుగా ఆశీర్వదించి మనందరి జీవితాలలో ఆయన నూతనమైన కార్యములను జరిగించునుగాక. ఆమేన్.
అందరము తలలు వంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచి కనులు మూసుకునండి, ప్రార్థన చేసుకుని మన పరిచర్యను మనం ముగించుకుందాం. దేవుడు ఈ సెప్టెంబర్ నెల ఈ మొదటి తారీఖున మనందరిని ప్రేమించి మనకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. అది ఎప్పుడో జరగటం కాదు, ఇప్పుడే, రైట్ నౌ ఇట్ గోయింగ్ టు బి హ్యాపెన్, ఇప్పుడే అది జరుగుతుంది, ఇప్పుడే అది మొలుస్తుంది. ఆయన చేసే నూతన కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. మన ఆలోచనకు కూడా అందనటువంటి, మన ఊహకు కూడా అందనటువంటి, మన కన్నులకు కూడా కనబడనటువంటి ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు జరిగిస్తారు. మునుపెన్నడు నువ్వు చూసి ఉండకపోవచ్చు, మునుపెన్నడు నువ్వు అనుభవించి ఉండకపోవచ్చు, మునుపెన్నడు నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి అద్భుత కార్యాలు, నూతనమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించగలిగిన సమర్థుడు. అది మనం పొందాలంటే మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, మన పాపిష్టి స్వభావాన్ని విడిచిపెట్టాలి, మన పూర్వకాల సంగతులు ఏది తలంచుకొనకూడదు, మన క్రియలన్నీ నూతనపరచబడాలి. ఎప్పుడైతే మనము నూతనమైన ప్రవర్తన కలిగి జీవిస్తామో, నూతనమైన బుద్ధిని కలిగి జీవిస్తామో, మన కార్యములన్నీ దేవుడు నూతనపరుస్తాడు. విన్న వాక్యం మనందరి హృదయాలలో ఫలించాలి. ఈ 2023 సంవత్సరం ఈ సెప్టెంబర్ నెల ఈ మొదటి తారీఖున ఈ వాగ్దానం మనందరి జీవితాలలో, కుటుంబాలలో నిశ్చయముగా దేవుడు నెరవేర్చాలి. లైవ్ను వీక్షిస్తున్న, ఈ ప్రోగ్రామును వీక్షిస్తున్న ప్రియులందరి కుటుంబాలను దేవుడు మెండుగా ఆశీర్వదించాలి. కూడిన మనందరినీ దేవుడు బలపరచాలని నిండు మన సొక్కమారు దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమందరం అలా ప్రార్థనలో ఉండగా మన ఆత్మీయ తల్లి గారు, మన అమ్మగారు, పాస్టర్ అమ్మగారు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ పరిచర్యను మనం ముగించుకుందాం. అందరూ అలానే ప్రార్థనలో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ మీకు వందనాలు ప్రభా, మా యమలాచే మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మరొక నెల ప్రభా మాకు మీరు అనుగ్రహించిన విధానం పడుతండి. నిను మనస్తో మీకే స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. సజీవుడా మీకే స్థుతులు, మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఆగస్టు నెలంతా కూడా ప్రభా మీరు కాచి కాపాడి తండ్రి. అయ్యా మరి ఒక సెప్టెంబర్ నెల ఇవ్వడానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. మరి ఈ నెల ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రభా మీకే స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా నూతన కార్యం ప్రభా, అయ్యా నూతన క్రియ మీరు అయ్యా మీరు చేస్తారని సెలవిచ్చారు కదా తండ్రి. అయ్యా మమ్మల్ని మీ హస్తంకి అప్పగించుకున్న ప్రభా, అయ్యా మా జీవితంలో ప్రభా ఇప్పుడే స్టార్ట్ అయ్యి మీరు సెలవిచ్చారు కదా తండ్రి. అది మేము స్థిరపరచుకునే భాగ్యం మాకు మీరు అనుగ్రహించిన తండ్రి. మీరు జ్ఞాపకం చేసి వాడతాను తండ్రి. అయ్యా పరిశుద్ధ ఆపడం మీకు అందా చెల్లిస్తాను తండ్రి. ప్రతి ఒక్క విడుగుడ తండ్రి. అయ్యా కన్నీళ్ళు విరిచి ప్రభా, అయ్యా మీ తట్టు తిరిగి ప్రభా మీరు చేసిన కార్యం కోసం ప్రభా ఎదురు చూసే భాగ్యం మీరు అనుగ్రహించి తండ్రి. అయ్యా వాళ్ళ కన్నీరు చూచిన దేవుడు మీరు ఒక్కలే ప్రభా మీ చేతులకు అప్పగిస్తాను తండ్రి. వాళ్ళ మొర మీరు ఆలకించిందని ఏ సమస్యలతో, ఏ కష్టాలతో, ఏ ఇరుకులతో, ఏ ఇబ్బందులతో తని, ఏ బలహీనతతో బాధపడుతున్నారో ఏమో మాకైతే తెలియదు అయ్యా, మీ చేతులకు అప్పగిస్తాను ప్రభా. గడిచిన 8 నెలలు ప్రభా మీరు ఎంతగానో ప్రభా మీ రెక్కల చాట మరుగుపరుచుకుని మీరు కాచి కాపాడారు ప్రభా. అయ్యా గత నెలలో తండ్రి అయ్యా సంఘ బిడ్డల జీవితాల్లో ప్రభా, అయ్యా మా కుటుంబాల్లో ప్రభా మీరు ఎన్నో ఎన్నో మేలు చేశారయ్యా. అయ్యా మీరు ఇస్తున్న వాగ్దానాలను బట్టి, ఏ నెలకు ఆ నెల మీరు ఇస్తున్న వాగ్దానాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ సెప్టెంబర్ నెల ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం అయ్యా వాగ్దానం బట్టి తండ్రి నిన్ను మనసుతో మీకే స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఒక్కసారి మీ చేతులకు అప్పగిస్తానయ్యా ఆ వాగ్దానం మా జీవితంలో ప్రభా. నమ్ముతున్నామయ్యా, నమ్ముతున్నామయ్యా. ప్రతిరోజు కూడా ప్రభా అయ్యా ఇంక నుంచి మేము మొరపెట్టుకున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోబడతాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నిర్లక్ష్యంగా ఉండగలండి. అయ్యా మీరు చేసే నూతనమైన కార్యం కోసం ప్రభా ఎదురు చూసే భాగ్యం మీరు అనుగ్రహించి వాడుతుంటారు. మీరు మేలు చెందండి, వాక్యం చెప్పండి, దయచేసి మీరు బలపరచండి, దీవించండి, ఆరోగ్యంతో నింపండి, మీరు ఎత్తిపట్టుకు వాడుతుంటారు. అలాగే ప్రభా సంఘములందరూ మీ చేతులకు అప్పగిస్తాను తండ్రి. అయ్యా లైవ్ చూసిన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా మరి ఎంతమంది అయితే తండ్రి ఈ వాగ్దాన్ని స్వీకరిస్తున్నారో ప్రభా మీ చేతులకు అప్పగిస్తాను తండ్రి. ఈ వాక్యాన్ని స్వీకరించడమే కాదయ్యా, ఈ వాక్యాన్ని వాళ్ళు నమ్మి తండ్రి మీరు చేసే నూతనమైన కార్యం కోసం తండ్రి ఎదురు చూసే భాగ్యం మీరు అనుగ్రహించిన తండ్రి. తద్వారా వాళ్ళ జీవితాల్లో మీరు మేలు చేయమడుతుంటారు. మరొక నెలలో తండ్రి ఈ కార్యం కోసం ప్రభా అనేక మంది సాక్ష్యం చెప్పే బిడ్డలుగా మీరు నిలబెట్టండి. మీ మేలు చేయమడుతుంటారు. మరొకసారి ప్రభా దయజల్ని అలాగే సంఘులందరూ మీ చేతులకు అప్పగిస్తూ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించమని కోరుకుంటూ యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి కూడిన మనందరికీ, ఈ ప్రోగ్రామును వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ, ఈ భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులందరికీ, ఆయన పిల్లలందరికీ సదాకాలము ఆయన కృప తోడుగా ఉండి కాపాడుచు, వర్ధిల్ల చేయుచు, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, సిలువ రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా వీక్షించిన ప్రియ వీక్షకులందరికీ మన బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. మా అందరి కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ నెలలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం రోజుకి ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి, రోజుకి ఒక్కమారు ధ్యానం చేసుకోండి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే జరగటం ప్రారంభించబడుతుంది. నమ్మి నడవండి, వాగ్దాన ఫలాన్ని పొందుకొనండి. దేవుని మహాకృప మనందరికీ తోడుగా ఉండి మనందరినీ అట్టి వాగ్దాన ఫలములతో నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.